కాలేజ్ రోజులే వేరు కదా. ఎందుకంటే కాలేజ్లో మనం ఎవరినైనా చూసి విజిల్స్ వేయడం, చప్పట్లు కొట్టడం, ఇంకా వాళ్ళని వెర్రెక్కించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా జరుగుతోంది. బాలకృష్ణ మెంటల్ అంటూ సభకు రానివద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే పేర్కొంటున్నారు. కాలేజ్లో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లుగా అలాగే అల్లరి చిల్లరగా మాట్లాడుతున్నారు. టీడీపీ నేతల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నేతలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ గారు కూర్చున్నారు. పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడుంటారు అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మెంటల్గా ఆయనకి ప్రాబ్లం ఉందో ఏమో, ఏంటో సినిమాల్లో సుమోలు లేపినట్లు అనుకుంటున్నాడేమో, రానివ్వద్దు బాబోయ్ దండం పెడతాం అతనికి అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. మనల్ని మాత్రం గన్తో కాల్చినా కేసులుండవు, టీడీపీ వాళ్ళందరినీ సస్పెండ్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపించండి అని చెప్పేసి అంటున్నారు. ఇలాగే ప్రవర్తన కనుక ఉంటే మాకు పిచ్చిలేస్తుందని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ గారు మండిపడుతున్నారు. వంద జీవులు ఎత్తాడు, ఆడ చెక్కుంటుంది దోస్తాడు, మొత్తం మేరాపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి పద్ధతి కాదు, ఆ కుటుంబ సభ్యులు కూడా లేదు ఆనందపడి ఉంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సత్యం తెచ్చుకోకుండా ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైతం అసలు సరిగ్గా వాళ్ళు వాళ్ళ మావ, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సత్యం ఇచ్చింది. వాళ్ళ కన్నుకి తీసుకొచ్చి నిన్ను కాల్చేసిన కన్ను కాల్చేసి ఏం కావాలి స్వామి కేసులు కూడా. దయచేసి స్పీకర్ సార్ సత్యుడిని తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఆశలను పంపించమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగాలేదు బాలకృష్ణ గారితో దాని పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు, మేసాలు సినిమా మీద మేసాలు కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా నాయన జరిగినప్పుడు అంటే ఆ రోజే మాట్లాడలా. ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తారు బాలకృష్ణ గారు. దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా ఉండదని తిరగబడతారు. కాబట్టి ఎన్ని పాటు పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అడివి ఏడుకు వచ్చేసి విజయం అయిపోయినది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి నోటు జింక ముందు ఊదమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతారు. వీళ్ళు మనుషులేనా? ఫ్లూటాడు ఉండాలి, ఫ్లూటు జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడు ఊతుకో జాతులు బాలకృష్ణకి బాగా ఊరి అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉండదు చూడండి. మీరు మేసాలు రాయడం మేసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళు ఈ అసెంబ్లీలో రాయడం చెప్తున్నా. ఇది అసెంబ్లీలో వరుస. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.